ఉంటే ఈ కీర్తనకారుడు ఆత్మీయతలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాడిగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అని అంటే వాక్యం గురించే ఈ కీర్తన మొత్తం రాయబడింది. ఈ కీర్తనలో మొత్తం 175 వచనాలుంటే ఈ 175 వచనాలు ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల గురించి, సాక్ష్యము గురించి, న్యాయ విధుల గురించి, తర్వాత దీని గురించే రాయబడింది తప్ప వేరొక అంశం అనేది ఇక్కడ లేదు. ఏమండి, ఆజ్ఞల కోసమే. అయితే ఈ కీర్తనకారుడు ఈ 176 వచనాల్లో చెప్పదలుచుకుంది ఏంటి, ఆయన సూటిగా చెప్పింది ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 5:3 ఒకసారి చూద్దాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన మొదటి యోహాను పత్రిక 5:3 ఒకసారి చూద్దాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆయన ఆజ్ఞలను గైకోవడమే దేవుణ్ణి ప్రేమించటం. ధర్మశాస్త్రము తోరా ఆయన ఆజ్ఞలతో కూడింది. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే మరణ శిక్ష, ఇది చేసిన తర్వాత నువ్వు ఆశ్రయపురానికి వెళ్తే నువ్వు కాపాడబడతావు, ఒకవేళ దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఒకడు నిన్ను చంపినా వాడి మీద నేరం ఉండదు, ఇలాంటివన్నీ తోరాలో రాయబడ్డాయి. తోరా అనగా ఆది కాండము, నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కలిపితే తోరా, ఆజ్ఞలు, ఉపదేశములు అని అంటారు. అయితే ఈ ఉపదేశాన్ని ఈ భక్తుడు ఏమని చెప్తాడంటే ఇవి భారమైనవిగా భరించొద్దు, ప్రేమించు వాటిని, ప్రేమించు. ఇప్పుడు ఒక ఇద్దరు యువకులకి, యువతి యువకుడికి పెళ్లి చేశాం. పెళ్లి చూపులప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు యువకుడు చాలా మంచోడిగా కనపడ్డాడు. పెళ్లి అయిన 3 తర్వాత నుంచి ఆయన గారి మొత్తం శేషలన్నీ బయటకు వచ్చినాయి. ఏమండి, లేని అలవాటు అంటే అయ్యగారికి లేదు, అన్నీ ఉన్నాయి పుష్కలంగా. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే వేరే రకాలుగా ఏదో రకరకాల చట్టాలు వచ్చినాయి, కానీ పాత రోజుల్లో అయితే వాళ్ళు భరిస్తానే ఉండేవారు. మీరు భరిస్తానే ఉన్నారు, దేవునికి స్తోత్రం గట్టిగా, ఆమేన్. ఇంకా అంత అప్డేటెడ్ వెర్షన్ ప్రస్తుతం మన చర్చలో లేదు, ఇక ముందు కూడా రాకుందురుగాక. ఏమండి భరిస్తారే, దేంతో భరిస్తారు, ప్రేమతోనే. ఆమేన్. ఆయన కొద్దిగా అక్కడికి వెళ్ళి 3-9 మీకు అర్థమైపోయింది, కొద్దిగా వచ్చాడనుకో ఇంటికి, వచ్చిన తర్వాత చేత్తోనో కర్రతోనో ఒంటికి పని చెప్పాడు అనుకో, అప్పుడు మాత్రం కాస్తంత తిట్టుకున్నా మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి ఏం చేస్తారు, అన్నం ప్లేట్లో పెట్టి పాపం తినిపిస్తారు. భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత అదొకటి, విదేశాల్లో అది లేదు కానీ భారతదేశంలో ఇది సంపూర్ణంగా ఉంటుంది. సతీ సావిత్రుడు, సతీ సక్కుభీమా, ఇలాంటి వాళ్ళందరూ మన భారతదేశంలో ఉంటారు. వీళ్ళందరూ కష్టమైనా కానీ ప్రేమతో, అర్థమవుతుందమ్మా, ఆవిడగా ఆవిడగా చదువుతున్నారు అందరూ, కష్టమైనా కానీ ప్రేమతో భరిస్తారు. ఆమేన్. ఏమండి ప్రేమతో బాధ్యత. అలాగే ఈ ఆజ్ఞలు ఒకంత భారం అయినా కానీ మనం ప్రేమతో ఆజ్ఞలను తీసుకోవాలి తప్ప భారమైనవిగా అనకూడదు. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు అబద్ధ మాట రాదు, ఆ మాట మనకు భారం అనిపించదు, పరస్త్రీని చూడరాదు అది భారం అనిపించదు, లేని వారితో పుట్టించరాదు అది భారం అనిపించదు. మనం యేసు ప్రభుని ప్రేమించకపోతే మాత్రం ఏమనిపిస్తుంది, అబ్బాయి ఎక్కడ పడతామండి బాధ తలకని, ఇవన్నీ ఎక్కడ భరిస్తాం, మాట్లాడితే ఈ అబద్ధం చెప్పకూడదు, చర్చికి వెళ్ళాలి, అర్థమైనా అర్థం అవుపోయినా ప్రసంగాలు వినాలి, ఒకవేళ కూర్చుని అటు ఇటు లాగా అయ్యామనుకో, పాస్టర్ గారు ఒప్పుకోడు, పాస్టర్ ఒప్పుకున్నా ఆ పక్కన ఇమానియల్ అన్న ఆయన ఉంటాడు గోడ కానుకుని ఆయన అసలు ఒప్పుకోడు, ఈ తరకైన ఇబ్బంది ఎందుకు, అక్కడికి వెళ్ళటం ఎందుకు అని రకరకాల మాటలు మాట్లాడతారు. ఏమండి అభ్యంతరకరంగా కాదు,
ఆరాధన భావంతో బైబుల్ని చదవాలి. వ్యర్థమైందిగా కాదు, విశ్వాసంతో బైబుల్ చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. నువ్వు ప్రేమిస్తూ బైబుల్ చదవాలి. ఏదో కష్టం వచ్చేసింది, ఇబ్బంది వచ్చింది కదా, బైబుల్ చదివితే బైబుల్లో ఉన్న దేవుడు కాపాడతాడు కదా అనుకుని నువ్వు ఏదో బాధల్లో నుంచి బయటికి రావటానికి మాత్రం బైబుల్ చదవరాదు, దాని వలన ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి చదవాలి. అమ్మా అర్థమవుతుందా? ప్రేమించాలి దేవుణ్ణి. ఇప్పుడు కన్న కొడుకున్నాడు, రూపాంత్ గారు 6:30 కాలేజీ నుంచి ఇంటికి వచ్చారు. వెంటనే ఏం చేద్దాం ఈవిడ, అరే నాన్న అందులో పెద్ద కొడుక్కి ఈవిడికి కొద్దిగా అటాచ్మెంట్ ఎక్కువ, ఏం చేస్తుంది, అన్నం తింటావా లేకపోతే మీ డాడీ అదేదో తెచ్చాడు రా నీకోసం దాచిపెట్టి సినతలకి పెట్టకుండా తినేస్తావా, వెళ్ళి లోపలికి వెళ్ళి తినేది అంత. అవునా కదా, ఉంటుంది తల్లి ప్రేమ. ఒకవేళ తప్పు చేసిన కడుపులో పెట్టుకుంటుంది తల్లి, అవునా కదమ్మా, వీధిలో పెట్టదు. ఎందుకని? ప్రేమిస్తుంది కాబట్టి. నా బాధ అర్థమైందా మీకు? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించకుండా భయపడిపోతున్నాను లేకపోతే అబ్బో భయపడకపోతే ఆయన ఒప్పుకోడు, అందరూ సురేష్ పాస్టర్ మాట్లాడితే భయభక్తులు ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి, దీనత్వం ఉండాలి, ఎన్ని చెప్తుంటాడు, మనం భయపడకపోతే దేవుడు మనతో మాట్లాడడం. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడు? ఆఖరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్నే ఇచ్చేసాడండి. ఇంకా ఏమిస్తాడు ఎవరైనా? ప్రాణం ఇచ్చేవారు ఉన్నారు మనకి, చెప్పేవాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారండి. ప్రాణం ఇస్తాను చెప్పేవాడు బోళ్ళంత మంది, ఇచ్చేవాడు మాత్రం ఒకడే, ఇచ్చినోడు ఒకడే. ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు, దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది నువ్వు ఎరగాలి. అర్థమవుతుందమ్మా? ఎరగాలి. నువ్వు ఎరగాలి అని అంటే, ఎరగాలి అని అంటే ఆయన సిలువను నువ్వు ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. ఆమేన్. ఆయన సిలువను ఎల్లప్పుడూ, ఆ సిలువలో పొందిన ఆ నరకం నీకు అర్థమవుతానండి. నువ్వు యేసు ప్రభు నుంచి బయటికి రావు. మరొక్కసారి దేవుని యందు వినయ భయభక్తులతో చెప్తున్నాను, 2024 గుడ్ ఫ్రైడే మార్నింగ్ మెసేజ్ ఒకసారి వినండి, 1:10 ఉంటుంది. సిలువలో ఆయన పొందిన శ్రమ, నిమిష నిమిషం ఏం జరిగిందనేది దేవుడు ఆయన పొందిన వాటిలో ఒక చిన్న చుక్క మాత్రమే అది. అది వింటే చాలు నీకు కన్నీళ్లు రాకుండా ఉంటే నన్ను అడగండి. నేను చెప్పింది ఒక చొక్కే, ఇంకా బోర్డంత ఉంది, 100% ఉంది. ఎవరు చెప్పలేరు అంత ఆ శ్రమ. అంత శ్రమ పడ్డాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఏమండి, రక్షణ ఉచితం కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదండి. రక్షణకి రేటు పెట్టుంటే బోళ్ళంత మంది భక్తులు అయిపోయావు. ఓకే, ఇప్పుడు అక్కడెక్కడికన్నా కొండ మీదకి ఎక్కాలి, ఎంట్రీ ఫీజు ఇది అని అంటే ఎందుకు వెళ్ళట్లేదా? కంపార్ట్మెంట్లో 3 రోజులు పడిగాపులు పడుతున్నారు. రక్షణ ఉచితంరా బాబు అంటే ఒక్కటి రావట్లేదు. ఈ కీర్తన దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క ఔన్నత్యం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుడు చేసిన త్యాగం గురించి, దేవుడు చూపిన కరుణ గురించి ప్రతి వచనంలో ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక 176 వచనాలు ఉన్నాయి. ఈ 176 వచనాల్లో పైకి ధర్మశాస్త్రాన్ని అన్నట్టుగానే కనపడుతుంది, వాక్యం అన్నట్టుగా కనపడుతుంది, న్యాయ విధులు అన్నట్టుగానే కనపడుతుంది, కానీ దాని లోపలికెళ్తే, దాన్ని కాస్తంత ధ్యానించగలిగితే యేసు ప్రభు ఏంటో అర్థమైపోతుంది. ఈ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చారని మాట ఉందే, ఈ 109వ వచనంలో అది నిజమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు 109వ కీర్తనలో 176 వచనాల్లో ఉన్న 119వ కీర్తనలో 176 వచనాలను ఆయన నిక్షిప్తం చేసుకుని లీనమైపోయి కృపాసత్య సంపూర్ణుడిగా 33.5 సంవత్సరాలు భూమి మీద సంచరించిన ఏకైక దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యము శరీరధారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే దేవుడు. ఆ దేవుడు మన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 176 వచనాల్లో 173 వచనాలు వాక్యం గురించే ఉంటాయి, ఓన్లీ వాక్యం కోసం. అంటే 119వ కీర్తన అంతా వాక్యం కోసమే. వాక్యం అనగా ఆది యందు వాక్యము
ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా యేసయ్యగా మన మధ్యకి వచ్చాడు. ఆ వాక్యమే ఆ శిలువ మీద వేలాడింది. ఈ 119వ కీర్తనలో ఉన్న వాక్యమే మొదటి వచ్చిన ఒకసారి చదవండి. ఆ ధన్యుడే అక్కడ వేలాడాడు మొదటి వచ్చిన. రెండో వచ్చిన చదవండి. ఆయనను వెదకిన వాడు, ఆయన శాసనములను అనుసరించిన వాడు, బలి అయిపోయిన వాడు, ఆయన శాసనముల ప్రకారం ఆ శిలువ మీద వేలాడుతున్న ఆయనే. అర్థమవుతుందండి, ప్రతి వచనం, ప్రతి వచనం సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం, మొదటి వచనం చదువుదాం. నిర్దోషముగా నడుచుకునేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకోవాలి, అప్పుడు విధేయత చూపించిన వాడు అవుతాడు. అంతే కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఏమండి, నిర్దోషముగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని ధ్యానించేవాడు కదా యేసుక్రీస్తు ప్రభు. ఆయన విధేయుడు, ధ్యానించని వాడు అవిధేయుడు. ఆయన ధ్యానించేవాడు విధేయుడు, మనందరం ధ్యానించని వారము అవిధేయులము. ఆమేన్, ఆమేన్. ఆ విధేయుడు అన్న ఆయన ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తారు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని అనుకుంటారో, దాన్ని గైకోవాలి అని అనుకుంటారో, వారు మొట్టమొదట వాళ్ళు మొదటి అడుగు వేసినప్పుడు ఇరుకు మార్గం, అది ఇరుకు మార్గం. తీరా ఇరుకు మార్గం అలా నడుచుకుంటా నడుచుకుంటా 50వ వచనం, 100వ వచనం, 150వ వచనం, 176వ వచనంలోనికి వచ్చేసరికి ఆ ఇరుకు మార్గం విశాల మార్గం అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అదే 1వ కీర్తన, అప్పుడు మీరు చెప్పిన 1వ కీర్తన, అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఎవరో చేయనది, దేవుని వాక్యానికి విధేయత చూపించువాడు చేయినదంతయు సఫలమవుద్ది. అవిధేయత చూపించిన వాడిదంతయు గాలికి చెదరగొట్టు పొట్టులాగా అయిపోద్ది. ఏమండి, అతడు ఏ కాలమందైనను ఫలిస్తాడు. ఎవరు, విధేయత చూపించిన వాడు. ఈయన ఏ కాలమైనా ఫలించడు. ఏమండి, చాలా మంది ఏమంటారో తెలుసా అండి, యేసుబాబు దగ్గరికి వెళ్తే, ఆ చర్చిలోకి వెళ్తే కుదురుగా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. అదే మన దేవాలయాలకు వెళ్తే ఏమైనా కొంచెం నీటికి వెళ్ళిన పర్లేదు, కానీ అటు ఇటు తిరగొచ్చు, ఇక్కడ అలా కుదరదు. బయటకు వచ్చిన తర్వాత ఊరుకుంటారా, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు, రకరకాలన్నీ ఉండకూడదు. నీ గురించి కాదు, ఉండకూడదు. ఏమండి, ఆ అవతల బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఏమి చేసినా రే దీంట్లో ఉన్న ఆనందం ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఏముంటుందిరా అని అనుకుంటా. అవునా కదా, మీరు అందరు మంచి అమాయకుల్లా ఉన్నారే అనుకోరండి. అక్కడికి వెళ్తే ఉప్పు కారం లేని వాళ్ళగా ఉండాలిరా, ఇక్కడ ఉంటుంది ఏదైనా ఉప్పు తినొచ్చు, కారం తినొచ్చు, మసాలా తినొచ్చు, అబ్బాయి బాయ్ గారు అట్టే స్టే వేరబ్బా అంటారు ఇక్కడ లోకం. అయిపోయిన తర్వాత ఏ ఎయిడ్స్, ఏ క్యాన్సరో, ఏ హెచ్ఐవియో, ఏ ఏదో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ముక్క పట్టుకుని ఉన్నారే వాళ్ళకు ఉన్నాయి పోతాయి. ఆమెన్ అంటలా మీరు. ఇది ఇది కోనేరు, ఇక్కడది దోత. అక్కడైతే దోత అప్పుడప్పుడు వచ్చేవాడు, ఇక్కడ దోత ఎప్పుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇక్కడ అడుగు పెడితే అనారోగ్యం ఆరోగ్యం అయిపోద్ది, ఇక్కడ అడుగు పెడితే కన్నీరు ఆనందం అయిపోద్ది, ఇక్కడ అడుగు పెడితే దుఃఖం సంతోషం అయిపోద్ది. ఇక్కడ నుంచి బయట అడుగు పెట్టామనుకో, ఇది వద్దులే అబ్బా అనుకున్నాడు, అక్కడ అడుగు పెట్టామనుకో సంతోషం దుఃఖం అయిపోద్ది, ఆనందం కన్నీరు అయిపోద్ది. అక్కడ ఇవన్నీ వచ్చిన తర్వాత ఐగారికి సంతోషం ఉంటుందా, ఉండదు, ఉండదా, ఉండదు. ఎక్కడ లేని దుఃఖం అంతా ఐగారి దగ్గరే ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇక్కడ హ్యాపీగా ఉంటాం, తెల్ల చొక్కా వేసుకుని వస్తాం, జాగ్రత్తగా ఇలా ఒప్పుకుంటా ఒప్పుకుంటా వచ్చి హల్లెలూయా స్తోత్రం అని దేవుని సన్నిధిలో ఉన్న ఆ నిత్య ఆనందాన్ని పొందుకుంటాం. అయ్యగారులకు ఉండదు, ఉండదు. ఆయనకి సిరాకే, ఆ కుటుంబస్తుడికి ఈయన వల్ల సిరాకే. అవునా కదండి, పక్షపాతం వచ్చేసింది అనుకో, పెరాలసిస్, ఈయన నిలబడలేదు, అవతల నిలబడి ఉండవు.
ఒకవేళ పావు పావు 11 అయ్యగారికి అన్నం పెట్టేయాలి, ఈ లోపల ఏదో ఒక కారణాన్ని 10 నిమిషాలు లేట్ అయింది అనుకో, ఈ అయ్యగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అబ్బాయి మామూలు పట్టించుకోవడం తర్వాత సంగతి అమ్మ చిన్న మాట అది. వచ్చిన వాళ్ళందరికి, బాబు లన్నీ నిట్రా, నేను అప్పుడు సంపాదించినప్పుడు వీళ్ళందరూ తిన్నారా, ఇప్పుడు నాకు పెట్టట్లేదయ్యా, వాళ్ళందరూ తినేస్తున్నారు, మిగిలిపోయిందే తొక్కలు నాకు మొక్కలు వాళ్ళకి, పాపం వాళ్ళకి కావాల్సిందంతా పెడుకుంటుంది. ఈ నెల ఏం చేస్తాడు, బయటకు వెళ్ళిన తర్వాత ఈయన ఊరుకుంటాడా, పేపర్లు వేస్తాడు. పలానా సురేష్ అంట వాళ్ళ నాన్న జాతీయ చూడట్లేదంట, సంపాదించినప్పుడు తెగ తినేశారా, ఇప్పుడు పెన్షన్ వస్తుంటే తినేస్తున్నారు, ఆయనకి మాత్రం అన్నం పెట్టట్లేదంట, పాప చూడు శవనగా అయిపోయాడు అని ఈయన అంటాడు. అప్పుడు ఇంకోళ్ళు వస్తారు వాళ్ళకి చెప్తాడు ఇదే స్టోరీ. ఈయనకి మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఒకవేళ వాళ్ళు చూస్తున్నా గానీ ఈయన మాటలకి వాళ్ళకి చిరాకు వచ్చేది, మేము ఎంత చూస్తుంటే నువ్వు మా గురించి నేను నీ దగ్గర చెప్తావా అనుకున్నా చూడడం మానేస్తారు, ఉంటాడు కదా అది సంగతి. కాబట్టి అవిధేయతలో విశాల మార్గాన వెళ్ళినా చివరికి అది ఇరుకు మార్గం అయిపోద్ది. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఇప్పుడు నీ ఎదుట విశాలమైన మార్గము కలదు, తుదకు అది మరణానికి తీసుకెళ్లిపోద్ది. నీ ఎదుట ఇరుకైన మార్గము కలదు, అది నిన్ను విశాలతలోనికి తీసుకెళ్తుంది. ఆ విశాలతే పరలోకము, దేవునికి స్తోత్రం. ఆఖరికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమైనా ఏడుపుంటాయా, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యూ అసలు ఉండవు. ఈ కిందకి వెళ్ళిపోతే మాత్రం అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యూ ఉండును. ఏది కావాలో నిర్ణయం తీసుకోండి మీరే. అగ్ని ఆరదు, పొరుగు చావదు. అక్కడ అగ్ని ఉంటుంది, అది పరిశుద్ధాత్మ అగ్ని, దేవునికి స్తోత్రం. నెలకు ఒక రకమైన కోప అక్కడ, దేవునికి స్తోత్రం. నిత్యం ఆనందమే, హల్లెలూయా స్తుతి పాటలే అక్కడ. ఇక్కడికి వెళ్తే డాన్సులే ఉంటాయి, ఎక్కడ డాన్సులే, మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద కూర్చోండి నిలబెడతారు కదా, రకరకాల భంగిమలన్నీ అక్కడే ఉంటాయి. అందుకని ఒకటో వచ్చిన, నువ్వు అవిధేయత మార్గాన్ని ఉన్నావా విధేయత మార్గాన్ని ఉన్నావా, చదువుదాం ఒకసారి మళ్ళా. అనుసరించి నిర్దోషంగా నువ్వు నడవాలి అని అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇక అది తప్ప ఇక పుస్తకాలు గిస్తకాలు రకరకాలు నువ్వు చదివినా వృధా ప్రయాస. ఆమేన్. ఎక్కడో అక్కడ అండర్ కరెంట్ ఏదో ఒకటి ఉంటది, కానీ ధర్మశాస్త్రంలో మాత్రము ఇది దైవావేశము వలన కలిగిన మాటలు అని ఉంటది తిమోతి పత్రికలో. ఏ ఆవేశం వలన, ఎక్కడి నుంచి, ఆది కాండం 1వ అధ్యాయం 1వ నుంచి, ఆది అందు దగ్గర నుంచి, ప్రకటన గ్రంథం 22-21వ అధ్యాయం ఆఖరి వచ్చిన ఆమె దాకా దైవావేశమే. ఇవన్నీ ఈ దైవావేశం అంతా నువ్వు చదువుతా ఉంటే నీకు కూడా ఏమొస్తుంది, దైవావేశం వస్తుంది. లోకంలో ఉన్న పుస్తకాలన్నీ చదివితే ఆయాసం వస్తుంది, ఇది దైవావేశం వస్తుంది. నీవు ధన్యుడవు, ధన్యుడవు అని అంటే బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదించబడిన వాడు. నువ్వు వాక్యాన్ని ఎంత చదువుతావో, వాక్యాన్ని ఎంత చదువుతావో అంత బలం వస్తూ ఉంటుందండి. ఈ దేవుని ఎందు అతిశయించి చెప్తున్నాను, నేనే కారణం, నేనే ఒక సాక్షి. బైబుల్ చదువుతా ఆవిడని అడగండి అక్కడ ఉంటుంది. నా పోర్షన్ అవ్వకపోతే అన్నం తినే ప్రసక్తే ఉండదు. తెగలేదు అనుకోండి, కూర్చుంటాను అంతే అక్కడ. వీళ్ళు వచ్చి ఆయన వచ్చి అంటారు బయటికి రండి అంకులు, ఏమొస్తాం బయటికి, అక్కడే గని ఉంటే. దేవునికి స్తోత్రం. సర్వ సంపదల గని నువ్వు ధ్యానిస్తా ఉండు, నువ్వు ధన్యతలోనికి వెళ్ళిపోతావు, నువ్వేం చెయ్యక్కర్లా, నువ్వు అక్కడ కూర్చో, నువ్వు పాపంతోనే కూర్చో, బా రకరకాల ఆలోచనతోనే కూర్చో అక్కడ. ఓపిక్క చదువు, 10 అధ్యాయాలు ఓపిక్క చదువు. ఆ తర్వాత 10 అధ్యాయాలు అయిపోయిన తర్వాత నీ మనసును నువ్వే ప్రశ్నించుకో, మనసా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అంటే దేవుడి గురించి ఆలోచిస్తుంది. ఆమేన్. ఎందుకంటే ఆ మాటలు నిన్ను మార్చేస్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు చీకటితోనే ఎల్లు, నీ హృదయం అంతా చీకట పెట్టుకునే ఎల్లు. నశించిన దానిని రక్షించడానికి వచ్చిన దేవుడే మన దేవుడు, పరిశుద్ధుడు కాదు. బాగున్నవాడికి వైద్యుడు అక్కర్లా, ఏమండి రోగికే డాక్టర్ గారు కావాలా, నువ్వు రోగివి, పాపపు రోగివి, ఆయనకే ఇది కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో వచనం చదువుదాం. ఆయన శాస్త్రములను గైకొనుచు, ఆయనను ఏం చేయాలంట, ఏం చేయాలా, వెదకాలి.
వెదకాలంటే ఒక బూట దూడు కొనుక్కోమంటారా పాస్టర్ గారు? లాంతర కొనుక్కోవాలా? వెదకాలి అని అంటే ఏంటో చూద్దాం. రెండో వచనం కదా, పదో వచనం ఏంటో ఒకసారి చూడండి. మొదటిది వెతకటం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఏంటి ఆజ్ఞలు? ఏంటి ఆజ్ఞలు? నువ్వు పాత నిబంధనలోకి వెళ్ళిపోయి పదాజ్ఞలు అక్కర్లేదు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, ప్రేమించాలి. రెండవది, నిన్ను వలే నువ్వు ఆయన్ని వెతుకుతా ఉంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుందో తెలుసా? వాక్యం చెప్పిన మాట, దైవావేశముతో వ్రాయబడిన మాటలు చెప్తున్నది ఏంటి తెలుసా? నీకు తెలియకుండానే దేవుడు నువ్వు ప్రేమిస్తావు. ఆమేన్. నువ్వు వాక్యం చదవక ముందు ఐ లవ్ యూ జీసస్ అన్న మాట వేరు, వాక్యాన్ని చదివి చదివి ఒక నెల తర్వాత ఐ లవ్ యూ జీసస్ అన్న మాట వేరు. చాలా తేడా వచ్చేస్తుంది. నీకే అర్థమైపోద్ది, నీకే అర్థమైపోద్ది. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నావు అండి, జిమ్కి వెళ్తున్నావు. జిమ్కి వెళ్ళిన మొదటి రోజు మంచి పొట్ట, అప్పుడు ఫోటో తీసుకుంటాం. చొక్కా లేకుండా పొట్ట గిట్ట ఫోటో తీసుకుంటాం. ఒక మూడు నెలలు అయిన తర్వాత అయ్యి తీసి బస్ కీలు చేసి మొత్తానికి చేసి 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 కండలు పొంగుతాయి, కండలు బండలు అయిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఫోటో, ముందు ఫోటో, అప్పుడు అందరికి తీసుకొచ్చి అంకుల్ అప్పుడు ఫోటో, అంకుల్ అంకుల్ ఇప్పుడు ఫోటో. బా కండలు వచ్చినాయి, పొట్ట ఏమైపోయింది, పొట్ట కండలుగా ఇంకా చేయనా బాగుంటుంది అని చెప్తావా? చెప్పమా. ఏమండి? ఎంకరేజ్ చేస్తాం. బైబుల్ కూడా అంతే, నెల రోజులు అవుతుంది, నీలో నీలో మార్పు వస్తూ ఉంటుంది, తెలుస్తా జనాలకి. జనాలకి నీ మొహమే చెప్పేస్తుందండి అక్కడ రాకెందుకు. ఇటు నుంచి ఏమో దెయ్యం మొహం వేసుకుని వెళ్తాం. అమ్మ మీరు కాదు, నేను, మీరు అందరూ మంచోళ్ళు. దెయ్యం మొహం వేసుకుని వెళ్తాం అక్కడికి, అక్కడ చదువుతాం. మొదటి రోజు ఏం గుర్తుండదు, రెండో రోజు ఏం గుర్తుండదు, మూడో రోజు ఏం గుర్తుండదు, నాలుగో రోజు ఏదో ఒక మాట నువ్వు వెళ్తున్నా కానీ ఆ మాట నీతో మాట్లాడుతుంది, నువ్వు కూర్చున్నా కానీ ఆ మాట మాట్లాడుతుంటుంది, నువ్వు అన్నం తిన్నా కానీ ఆ మాట మాట్లాడుతుంది. ఏదో ఆలోచిస్తుంటావు, చాలిక ఆలోచించలేదు. ఏంటమ్మా లేని అంటావు నాలుగో రోజు. ఐదో రోజు ఇంకా దాన్ని గుర్తు పెట్టుకుని చిన్నగా నవ్వుకోవటం మొదలు పెడతావు. నిజంగా జరిగే చెప్తున్నాను, నా లైఫ్లో జరిగిందండి. వారం, రెండో వారం అయ్యేసరికి నీ మొహంలో ఒక రకమైన ప్రకాశం వచ్చేస్తుంటుంది, ప్రకాశం వచ్చేస్తుంటుంది. ఇంట్లోకి రాగానే మందులు అడుగుతుంది, ఏంటి బుజ్జి ఏమి రాస్తున్నావు నువ్వు? ఎవరో హెయిర్ కట్ అని ఏమంటారు, సెలూన్, సెలూన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ ఫేస్ ప్యాక్ ఆ ప్యాక్ ఈ ప్యాక్ చేపిస్తున్నా. చిచ్చి ఆ ప్యాక్ ఏం లేదు, ఏజ్రాక్చి ఇది ప్యాక్. ఆమె అడిగింది, ఆవిడ బయట ఉంది కదా, ఇప్పుడుంటే నిరూపింది నువ్వు ఫేస్ ప్యాక్ అని వేసుకుంటున్నావా? పొరపాటునైనా నేను అసలు క్వశ్చనే లేదు. ఇవేవో రాసుకోవడం అబ్బే మనకు అసలు సంబంధం లేదు, అక్కర్లేదు కూడా. దేవునికి స్తోత్రం, అవసరమా అండి? అబ్బే దేవునికి స్తోత్రం. అందరూ వయసు దాచుకుంటారు, నేను పబ్లిక్గా చెప్తాను 58 సంవత్సరాలని. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళామనుకో, మీటింగ్ అయిన తర్వాత అంటే పాస్టర్ గారు 40 ఉంటాయా? ఓర్ నాయన 58 బాబు, మనవరాలు కూడా ఉన్నాయి అబ్బా ముదిరే అని అంటాడు. అప్పుడు ఈ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? వాక్యం చదువుతా ఉండు, వాక్యం చదువు. ఇంకోటి చెప్పనా, నెల రోజులు అయిపోయిన తర్వాత నీకంటూ ఒక గ్లో వచ్చేస్తుంది, నువ్వు కొద్ది కాస్త స్థిరపడతావు, శ్రమలు కూడా వస్తాయి. హలో చూసారా, నువ్వు ఈ రాలా ఇప్పుడు తగ్గి వచ్చింది వస్తాయి. గ్లో పెరుగుతున్న కొద్ది శ్రమలు వస్తాయి, ఇంట్లో బియ్యం ఉండవు, గ్యాస్ అయిపోతుంది, అన్ని ఒకసారి అవుతూ ఉంటాయి, పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎవడో ఫోన్ చేస్తాడు, అన్నా ఏంటన్నా, సరే సాయంత్రం మంచి పార్టీ ఉందన్నా, మీ ఫ్యామిలీ మాకు చాలా ఇంపార్టెంట్ అన్నా, రెండన్నా. ఎక్కడ? బియ్యం లేదు, గ్యాస్ లేదు. ఆయన అంటాడు మీ పార్టీ మీ ఫ్యామిలీ మాకు చాలా ముఖ్యం, రండన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూర్చుంటే చేస్తారు, నిలబడితే అబ్బాబ్బాబ్బా ఏం అర్థమవుతుంది ఆ 2 గంటలు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకోటి దేవుడు అరేంజ్ చేస్తాడు. ఆమేన్. శ్రమలలో, గాఢాంధకారపు లోయలు తోడు ఎవరో వాక్యము. దేవునికి స్తోత్రము. ఆయన వెతుకుతా ఉంటే పదో వచ్చును,
ఆయన పూర్ణ హృదయంతో నువ్వు వెతుకుతా ఉంటే ఆయన ఆజ్ఞలు నీలోనికి వస్తా ఉంటే ఎంతేనమ్మా ఏమంతేనా? ఆ తర్వాత 34 చూడండి, 34 నువ్వు చదువుతా ఉంటే దేవుడు నీకు ఏమిస్తా ఉంటాడు? బుద్ధిస్తాడు. ఆజ్ఞలు నీలోనికి వచ్చింది, నీ లోపలికి వచ్చిన తర్వాత ఏమొస్తుంది? తర్వాత అప్పుడు దాకా నీకు ఏమి లేదన్నమాట, లేదు. వాక్యం చదివితే చెప్పరే బుద్ధి వస్తుంది, వాక్యం చదవకపోతే బుద్ధి. ఆ దేవుడు లేడని బుద్ధిహీనులు చూసారా? ఆ దేవుడు లేడని ఎవరు అనుకుంటారట? ఆ బుద్ధిహీనులు అనుకుంటారు. 54 వచ్చిన చదువుదాం, 58 చదవండి. మొదటిది వెదగడం అంటే కటాక్షం ఉంచుమని ఆయన మాటను వెతికితే కృప. కరుణించడము మీన్స్ కటాక్షము మీన్స్ కృప. ఇప్పుడు లెక్కెట్టండి, ఆయన శాసనాలను వెతికితే ధన్యత, ఆయన శాసనాలను వెతికితే ఆజ్ఞలు నీలోనికి వస్తాయి, ఆయన శాసనాలను వెతికితే బుద్ధి వస్తుంది. అమ్మా ఎన్ని? 3. ఆయన ఆజ్ఞలు వెతికితే కృప వస్తుంది, కరుణ కృప, ఇదంతా కృపే కటాక్షము. 64 బోధింపు. ఇప్పుడు 58 దగ్గర నీ దగ్గరికే వచ్చింది కృప. అమ్మ జాగ్రత్తగా ఆలోచించండి, నువ్వు వాక్యాన్ని వెతుకుతా ఉంటే, వెతకటం మీన్స్ చదువుతా ఉంటే ఆజ్ఞలు వస్తాయి, తర్వాత బుద్ధి వస్తుంది, తర్వాత నీకు కృప వస్తుంది. కృప వచ్చిన తర్వాత ఆ కృప నీ ఒక్కడ తాగిపోద్దా? ఆగదు. ఎక్కడికి వెళ్తుంది? ఇమ్మాని గారి దగ్గరికి వెళ్తుంది. ఆ ఇమ్మాని గారి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? లెనిన్ గారి దగ్గరికి వెళ్తుంది. లెనిన్ గారి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? జోసఫ్ గారి దగ్గరికి వెళ్తుంది. జోసఫ్ గారి దగ్గర నుంచి పెద్ద పాస్టర్గా జీవరత్నం గారి దగ్గరికి వెళ్తుంది. అలాగా భూమి అంతా అదే ఉందమ్మా, నింపుతాం మనం. దేవునికి స్తోత్రం. భూమిని కృపతో నింపేది ఎవరు? చెప్పాలి ఏమండి? యెహోవా వచ్చి డైరెక్ట్ నింపుతాడా, నీతో నాతో నింపుతాడా? మనం నింపుతాం. ఎప్పుడు? మనం వాక్యం చదవటం మొదలు పెడితే, మనం వాక్యాన్ని వెతకటం మొదలు పెడితే, నువ్వు అడుగు పెట్టిన చోట కృప, నువ్వు అడుగు పెట్టిన చోట కటాక్షం. నువ్వు ఎవరి మీద భుజం మీద చెయ్యేసినా గానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? జిల్లు మందండి. ఏంటండి అంది? ఎక్కడి నుంచి వచ్చింది? మంద కాదు అది, మన శక్తి కాదు, మన బలం కాదు, వాక్యం. దేవునికి స్తోత్రం. వెతుకుదాం వద్దా అమ్మా? ఎప్పటి నుంచి మొదలు పెడదాం? చదవండి వాక్యాన్ని, బ్యాగులో పెట్టుకోండి. ఉద్యోగానికి వెళ్తున్నారా? బ్యాగులో పెట్టుకోండి, చదువుతో కూర్చోండి పని లేనప్పుడు. వసంత ఎస్ సార్ లోపల పెట్టడం చెప్పండి. ఓకే ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత 4 రోజులకి ఏమవుతుందో తెలుసా? మొదట మాత్రం హేళన చేస్తారు, భక్తి పుర్రాలు వచ్చేసిందిరా, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని బైబుల్ చదివేస్తుందిరా, నీకు నువ్వు వినేటట్టుగానే మాట్లాడతారు. 3 నెలలు పోయిన తర్వాత మీకు ఎవరు కావాలి సార్? వసంతమ్మ కావాలా? ఆ పక్కన మామూలు బైబుల్ చదువుకుంటుండే చూడండి, నీకు బైబుల్ అనే పేరు పడిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో మాట్లాడడానికి భయపడతారు అప్పుడు నుంచిగా. చదవండి, సిగ్గుపడద్దు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నన్ను గణపరచు వారిని నువ్వు గణపరచడం అంటే ఇంట్లో 4 మందిని కూర్చొని చెప్పాలి, అబ్బా ప్రభువా ఐ లవ్ యూ తండ్రి, అది కాదు, బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలా. అమ్మా అంతే, అదే జరుగుతుంది, చెప్తున్నాను కదా. మనం యేసు మోసుకు తిరగాలండి. దేవునికి స్తోత్రం. మనం మోసుకుని తిరగాలి. నువ్వు ఇక్కడ మోసుకుని తిరిగి నువ్వు ముదిగు వచ్చినప్పుడు ఆయన సంగరించుకుంటాను. హల్లెలూయా. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారము, జలములలో పడినే వెళ్ళినా అవి నా అగ్ని నదే నమ్మ కలిసినను.
దేవుడు గాడిదలకి ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చారు? గాడిదలకు. ఆయన గురించి మాట్లాడే ధన్యత గాడిదలకి ఇచ్చాడండి. మాట్లాడింది కదా గాడిద, దేవుని పక్షాన్ని నిలబడి ప్రవక్తతో మాట్లాడింది, ఏకంగా పాస్టర్ గారు. ఇక్కడేమో యేసు ప్రభుని మోసుకుంటేందండి ఆ గాడిదలు. మనమే దేవునికి స్తోత్రం. చాలా మంది బొరతక్కు వాళ్ళు ఏమంటారంటే, మీరు గొర్రెలరా, మీరు గాడిదలరా అంటారు. దాంట్లో ఉన్న సారం వాళ్ళకేం తెలుసు. అందుకనే మనం ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు చెప్పకూడదు. నీకు అదే తెలుసా? ఓకే అబ్బాయి, నువ్వు కోతివిరా అనుకోవడమే. మనం కోతికి స్థిరత్వం ఉండదు, వీటన్నిటికి స్థిరత్వం ఉంటుంది. మూడో వచనం చదువుదాం. మూడో వచనం, వారు ఆయన మార్గములో ఈ ఒక్క వచనం ఎక్స్క్లూజివ్ గా యేసుక్రీస్తు ప్రభువుకి చెందుతుంది. మీకెవరికి చెందదు. ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపము చేయరు. ఆయన పరలోక మహిమను విడిచిపెట్టేసి ఆకాశ మండలాన్ని దాటి ఏసీ ఆపేలమ్మా. మరిక మీరు వణుకుతున్నట్టు అనిపిస్తే ఎనకాలను కూడా ఆపేసుకోండి. అంతా వచ్చిన తరువాత ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు, కొని బాల్యం 4 సంవత్సరాలు తీసేయండి, లేకపోతే పైన 3.5 సంవత్సరాలు తీసేయండి, 30 సంవత్సరాలు ఏ పాపము ఎరుగని నిష్కలంకుడు ఒక్కడే ఆయన యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు అందరూ పాపం చేసిన వాళ్ళు, పాపం చేసేస్తుంటారు. పైకేం చెప్తారు? బ్యాకప్, పాపం చేయకండి, పాపం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. వీళ్ళు మాత్రం తెరల కాల ఎంతమందిని చూడలేదండి, బబుల్ గమ్ బాబాల. కానీ మన యేసుప్రభు అలా కాదు. పాప మెరుగని వాడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, నిష్కల్మషుడు. నాలో పాపం ఉందని ఎవడన్నా నిరూపిస్తాడా? చిటికేసిన వాడు ఎవరు ఉన్నారంటే యేసుప్రభువే. హల్లెలూయా. ఈ మూడో వచనం ఆయనదే, యేసుప్రభువుదే. నాలుగో వచనం చదువు, నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలెను నీవు. అమ్మమ్మా ఏంటమ్మా, నీవు ఆజ్ఞాపించావు. ఆదికాండం 1వ అధ్యాయంలో చీకటి ఉంది, ఏమని ఆజ్ఞాపించాడు? అయిందా లేదా? నా నీటిని చూసి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? 1వ అధ్యాయం ఆదికాండం, నీటి, నీటిలో పుట్టవలసిన జల రాసులా, లేకపోతే చేపల ఆటిని జలరాసులు పుట్టునుగాక అన్నాడు. పుట్టిందా లేదా? పైన సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, కలిగిందా లేదా? ఇవన్నీ ఆజ్ఞాపిస్తేనే కదా వచ్చినాయి. ఏమ అవునే కదమ్మా, ఏమన్నా డౌటా? ఇప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? వాక్యము ఆజ్ఞలు చదవమ్మ ఒకసారి. నాలుగో వచనం, నీ ఆజ్ఞ నీవు మాకు. ఇక్కడ ఉన్న అందరికి ఆజ్ఞాపించాడు ఏమని? ఆజ్ఞలను గైకొనరా అబ్బాయి, జాగ్రత్తగా గైకొనండి. ఆజ్ఞాపించాడు ఎవరు? ఎవరు? నీ సృష్టికర్త, నిన్ను చేసినోడు. ఆజ్ఞాపించాడా? ఆజ్ఞను పాటిస్తున్నావా? సృష్టి యావత్తు ఆజ్ఞను పాటిస్తుందండి. లోపడుతున్నాయి, మనం లోపడుతున్నావా? ఎందుకని? మనకి గేర్ ఎక్కువ, మనకి పొగరు ఎక్కువ, మనకు అహంకారం ఎక్కువ, మనకు పనులు ఎక్కువ, మనకు బిజీ ఎక్కువ,
ఏమండి వాటికంటే బిజీనా మనకు? సూర్యుడికి చంద్రుడికి 24 గంటల్లో సెకండ్ ఖాళీ ఉండదు. ఇక్కడ అస్తమించేశాడు సూర్యుడు, ఇంకో చోట బా కష్టంగా ఉంది ప్రభు, నిద్ర లేదు రాత్రి అంతా, కాసంత పడుకుని అప్పుడు దాకా కొద్దిగా వర్షాన్ని కురిపించు అని అంటే తో తీసేస్తాడు. అవునే కదా, మనకి రాత్రి హోల్ నైట్ అయింది ప్రభు, మళ్ళీ మన చర్చికి ఏమి వెళ్తాం లేదు ప్రభు. మాట్లాడితే సురేష్ పాస్ సురేష్ వార్త తీసుకెళ్ళిపోయాడు శనివారం, ఆదివారం ఏమో కాళ్ళు అన్ని ఎప్పుడంటే అతని రావు చలవు లెనిన్ కేజీ మాంసం పట్ల జాగ్రత్త. అదే ఆజ్ఞాపించాడనే మాట దగ్గర ఆయన ఏ పోను ఎత్తడు ఇది అయ్యారు రానివ్వండి. యేసు రక్తం జయం అక్కడే సార్ నిరూపించాలా, అక్కడే రోషం రావాలి. దయచేసి సారీ ఏమనుకోవద్దు, అక్కడే నిరూపించాలా పని, ఇప్పుడే వస్తుంది పని. అది సాతాను కార్యం, నువ్వు ఒక్క తన్ను తన్నావు అనుకో ఇది 1000 రూపాయల పని, అది 10,000 పని ఇస్తాడు దేవుడు. నీకు ఆ విశ్వాసం లేకపోతే క్రైస్తవ్యం వదిలే అంతే. నేను చెప్పే సువార్త అయితే అది నేను అలాగే చేస్తాను. నేను లేచి పొద్దున్నుంచి బయట అక్కడెక్కడెక్కడెక్కడ తిరిగితే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన తెలివితేటలు కాబట్టి కలను అక్కడే ఉంటాను. ఎవరి ఇంటికి వెళ్ళను, ఏ పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళను, ఎవరిని పొగడను, లేకపోతే అసలు మనకు ఖాళీ ఉండదు. ఏమండి ఇంటి దగ్గర జాగ్రత్తగా, ఆళ్ళ పని ఆడది. ఆవిడ మాట్లాడితే మిషన్ అంటే గుర్రకు సౌండ్ వస్తుంటుంది అక్కడి నుంచి. ఆవిడ డ్యూటీకి వెళ్ళి ఆవిడ వస్తుంది, ఇది విన్నాం మేము మాట్లాడితే ఈ పెట్టుకుని పిచ్చి పిచ్చి ఎగురు లెగుతాం. మనం మాత్రం సాధన గురించి చదువుకోండి అంతే. మన సాయంత్రం ప్రయత్నంగా అందరూ చెప్పేలా, మళ్ళీ రేపు పొద్దున రాత్రి కృపా వర్క్ చేసేయాలా, ఎన్ని పనులు నాకు మన దాన్ని ఎడిట్ చేసేసుకోవాలా, అప్లోడ్ చేసేసుకోవాలా, ఎందరు చూసేయాలా, అది చూసేది 50 మంది అవునా 60 మంది అవునా మనకు అనవసరం. దేవుడు ఇంతమంది ఓకే దేవానికి స్తోత్రం 50 మంది చూసారు ఓకే, ఒకరోజు 30 మంది ఓకే, ఒకరోజు 150 ఓకే. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి మీకు సబ్స్క్రైబ్లు ఎంతో తెలుసా అన్నాడు, 26,600 అంటే ఎలా వచ్చినాయి సార్ మీకు? ఏమో నాకేం తెలుసు, 26,500 మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చినాయి తెలీదు, రోజుకి 100 ఎలా అయిపోతున్నాయి. దేవానికి స్తోత్రం అని చెప్పడమే, మనం ఫలించాల్సిన దగ్గర ఫలించేయడమేనండి, తర్వాత దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, అన్యాయస్తులో దేవుడు రాడు. వైజాగ్ లో ఉన్నప్పుడు 5 నుంచి 10 గంటల వరకు నా ఫోన్ కానీ ఆవిడ ఫోన్ కానీ రింగ్ అవ్వదు. ఎందుకో తెలుసా, వీళ్ళు ఎక్కడో బైబుల్ కాలేజీలో బైబుల్ చెప్పుకుంటా ప్రార్థన చేసుకుంటుంటారా, వాళ్ళు మనకు దొరకరు. వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ రాదు, నా హెక్ నుంచి ఫోన్ రాదు. దయచేసి సారీ ఏమనుకోవద్దు, మనం దేవుడిని కనపరచా, దేవుడు మనల్ని వచ్చేస్తే పనులు. తర్వాత 5వ వచనం చదువుతాను, ఆహా నీ కట్టడలను అది మళ్ళీ ఏం చెప్తే మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు బాధపడతారు. స్థిరపడాలి, ఆహా ప్రభు అర్రే. అప్పుడు ఆ తర్వాత ఏమనుకుంటారు తెలుసా, రే ఎందుకు బైబుల్ చదవలేదా అనుకుంటారు మీరు. నేను అనుకుంటాను ఇప్పుడు ఆడు వచ్చి తలబట్టలు వేసుకుని పాట పాడరా అంటే నిలబడిపోయి కరుణాస అంటుంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది, ఎందుకు మిస్ అయిపోయాను రా ఏజ్ నేను అని. నేను సువార్త మొదలెట్టేసరికి 40 సంవత్సరాలు ఎంత వచ్చేసిండు. ఇప్పుడు అప్పుడు ఆడు రేపో మాపో ఫాస్ట్ అయిపోతాడు, ఆ క్వాలిటీస్ కనపడుతున్నాయి. ఆమెన్. ఏమండి ఆరాధన నడిపిస్తాడు మనకి, మనకి పాటే సరిగ్గా రాదు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఇప్పుడు అదే పౌలు గారు కూడా అనుకునేవాడు. రోమా పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం చదవండమ్మా. రోమా పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం చదవండి. రోమా పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను. ఆనందిస్తున్నాను ఏంటంట, అంతరంగ పురుషుని యందు దేవుని ధర్మశాస్త్రము వాక్యాన్ని బట్టి నేను ఆనందించుచున్నాను. 7:22 అండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నది, మనలో కూడా ఉంది వేరొక నియమం. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను మనం చదువుతా ఉంటే, మనం అనుసరించాలి అనుకుంటా ఉంటే, మన శరీరము లేకపోతే మన మనస్సు
దానికి వ్యతిరేకంగా పోరాడకూడదు. పద్దాక వాక్యమేనా, పద్దాక చర్చేనా, పద్దాక ప్రార్థనేనా, పద్దాక అబద్ధం ఆడకుండా ఉండటమేనా? అవసరం వచ్చినప్పుడు అబద్ధం ఆడుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ భక్తి వేరొక నియమం. ఆడకూడదు ఆడకూడదు. మూడంటే మూడే, ఆరంటే ఆరే, అంతే. తొమ్మిది అంటే తొమ్మిదే. కొంతమంది అంటారు ఆరు నూరు అవుద్దా, ఎందుకు అవుద్ది? బుద్ధి లేనోడ ఆరు నూరు ఎందుకు అవుద్దండి? అవదు. వేరొక నియమము కలదు. చదవండి చదవండి అమ్మా. అది లోపరుచుకుంటా ఉంటది. నీ మనసు నీకు కనపడదు కానీ చాలా బలమైంది. ఇప్పుడు ఆ రేష్మ బిర్యానీ ముందు నుంచి వెళ్ళిపోతా ఉంటే బిర్యానీ వాసన రోడ్డు మీదకి వచ్చేస్తుంటది, నీకేమనిపిస్తుంది? నోరు ఊరిపోద్ది. ఇంటికి వెళ్ళేసరికి కాకరకాయ ఫ్రై ఉంటది. అప్పుడు ఏమనిపిస్తుంది? వస్తే వస్తే కొద్దిగా ఎందుకన్నా మంచిది, కాకరకాయ ఎందుకు చేసావు, ఈసారి రేష్మ బిర్యానీ తెస్తాను అని అంటే ఆవిడేమంటది? ఎందుకు గురించి డబ్బులు తండగా, ఎవరు తింటారు? చేసింది. వీళ్ళు ఆడవాళ్ళందరూ ఒకటే ఒకటే బ్యాచ్, ఒకే రకంగా మాట్లాడతారు. ఎవరు తింటాడు ఇదంతా? నేను తిన్నా వేస్ట్ అయిపోద్ది, పొద్దున పడేస్తామా, రేపు తెచ్చుకుందాంలే అని అంటది. అప్పుడు నేనేం చేస్తాను? ఇమ్మానియల్ గారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే ఇమ్మానియల్ గారు, సార్ మీరు అర్జెంటుగా ఫోన్ చేసి అర్జెంటుగా బయటికి రండి అని చెప్పాను. ఎందుకు సార్? చెప్పండి సార్. ఈయన ఏం చేస్తాడు? ఫోన్ చేసి బయటికి రమ్మంటాడు. ఆయన వచ్చిన జాగ్రత్తగా బయటికి వెళ్ళిన ఇమ్మానియల్ గారు రమ్మంటున్నారు. నేను నువ్వు తినే, నేను వచ్చిన అర్జెంట్ ఒకటి లేట్ అవుతుంది, నువ్వు తినే అని బయటికి వెళ్ళి ఏం చేస్తాం? అదే అది మీకు అర్థం అవ్వాలని చెప్పాను. భోజనం విషయంలో కాదు, ఒకసారి రెండుసారి ఆడవలు చూస్తారు, మూడోసారి ఎన్న ఆయన వేస్తారు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావు, నన్ను భోంచేయమంటావు, నన్ను చదివేస్తారు చదివేస్తారు కదా. కాబట్టి మనసులో వేరొక పాప నియమం ఉంది, అది మనలను లోపరుచుకుంటుంది. ఆ తర్వాత చదవండి. అయ్యో అది అది అదే మీనింగ్ ఇక్కడ. ఆహా అని ఇక్కడ ఉంది కదా, ఆహా నీ కట్టడలను ఎంత మేలు. మనం 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 టైం ఉన్నప్పుడు దేవుని కట్టడాలు అనుసరించాం. ఇక ఆయన వచ్చేస్తాడే రెండో రాకడలు అప్పుడు అనుకుంటాం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుండ్రా బాబు, ఆ చర్చికి వెళ్తా ఉంటే చెప్పినా కానీ ఫోన్ రాగాని హలో అని అన్నాను, ఇది ఎందుకు వచ్చింది తలకాయ నొప్పిన అప్పుడు బాధపడుతుంది, ఎందుకు ప్రయోజనం? చేతులు గాలిన తర్వాత ఏముంటుంది? సమయం ఉండగానే ఆమేన్. దుర్దినాలు రాకమునుపే, వీటి ఎందు ఆసక్తి నాకు లేదని చెప్పు రోజు రాకమునుపే. నీ సృష్టికర్త అయినా దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో, అంటే జ్ఞప్తికి తెచ్చుకోని అబ్బాయి అని అర్థం. నువ్వు వాక్యం చదువుతా ఉంటే నీ మనసు నీకు విరోధంగా పోరాడుతూ ఉంటే 145 వచనం చదివితే అప్పుడు తెలుస్తుంది. నువ్వు దాంట్లో వేరు పారిన తర్వాత నీ మనసును నీ శరీరమును జయించగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అంతవరకు నీకు శక్తి రాదు, శక్తి రాదు. వాక్యం చదవండి. వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ప్రార్థన మారిపోతుంది, అంతే దేవునికి స్తోత్రం. ఉత్తుత్తి ప్రార్థనలు చేయరు. నేను ప్రార్థనలు వింటా ఉంటాను కదా, కొన్ని కొన్ని ప్రార్థనలు నవ్వుకుంటూ ఉంటాను, నవ్వొస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, పొద్దున్న చేసిన ప్రార్థన సాయంత్రం కూడా అదే ప్రార్థన వచ్చేది ఆటోమేటిక్గా. కాకపోతే పొద్దున్న అనేది సాయంత్రం, పొద్దున్న డ్యూటీకి వెళ్తున్నాను అనేది నిద్రకి వెళ్తున్నానని చెప్పి చిన్న మార్పులు తప్ప ఎసెన్స్ మాత్రం అదే ఉంటుంది. ఏమండి, నేను చెప్పిన వాక్యమే చెప్పి చెప్పిన వాక్యమే చెప్పి శుక్రవారం ఆదివారం శుక్రవారం ఆదివారం ఈ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంతో ప్రేమిస్తున్నాడు చెప్తున్నాను అనుకో, రెండు నెలలు మీరు వస్తారా? ఆ సురేష్ పాష చెప్పిందే చెప్తాడు, తప్పింకొకటి రాదు అంటారు. మరి దేవుడు కూడా నీ ప్రార్థన ఇని ఇని ఆయనేమనాలా? ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు చేసిన మోస ప్రార్థనే. పరలోకం ఉన్న తండ్రి నీకు వందనాలు, నాకు స్తోత్రాలు, నీకు ఆత్రం, నాకు స్తోత్రం, మా ఇంట్లో మటన్ కర్రీ తొందరగా ముగించేస్తున్నాను ప్రభు అనుకుని ముగించేసి ఉంటాయి అమ్మా ప్రార్థనలో. కొన్ని కొన్ని ప్రార్థనలు అలాగే ఉంటాయి, సమయోచిత. ఇంకో మాట చెప్పమంటారా, నువ్వు బహిరంగంగా గంట ప్రార్థన చేస్తున్నావు అంటే నీ వ్యక్తిగతంగా ప్రార్థన లేదు అని అర్థం. అర్థమవుతుందా మీకు? నీ స్కేల్ అక్కడే తెలిసిపోద్ది. నువ్వు బహిరంగంగా 10 మందిలోనూ ప్రార్థన చేస్తున్నప్పుడు
మంచి మంచి వాక్యాలు పెట్టి చిన్న ప్రార్థన చేసాం అనుకో, వెంటనే అర్థం చేసుకోవచ్చు ఈ వెనకాల లోపల ప్రార్థన గది అనేది ఒకటి ఉంది వీడికి అని అర్థం చేసుకోవాలి. నువ్వు వాక్యం చదువుతూ ఉండు, నీ ప్రార్థన మారిపోద్దు. దేవుని స్తోత్రం తర్వాత వచ్చిన చదువుదాం. ఆరో వచ్చిన నీ ఆజ్ఞ దేవుని వాక్యాన్ని లక్ష్యం చేస్తే ఏం కలగదట? ఏం కలగదట? కలగదు కదా. దానియేలు గారు పోనీ యెరూషలేములో ఉన్నప్పుడు నేను అది ఇది అని చెప్పి నియమాలు పెట్టుకుంటే పర్లా, శత్రురాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒప్పుకుంటారా? బానిసైన ఈయన ఏమంటున్నాడు, మాంసమా వద్దు సార్, కూరగాయలు పెట్టండి. బాబు నీ మొహం ఏమన్నా కళ తప్పితే రాజు నన్ను చంపేస్తాడంటే ఓ 10 రోజులు పెట్టి చూడు, వాళ్ళకి నాకు ఎలా ఉంటుందో. ఫలించాడా లేదా? చంపేస్తారు ప్రాణ, తలకే మెడక మీద తలకే తీసే తరగడాడు. అయినా కానీ ఏం చేశాడంట ఆయన, వేడు కొన్నాడు దేవు. ఎందుకు తెలుసా మాంసం తిన్నాడు? అది అన్యదేశం, వాళ్ళు బలిస్తారు, ఆ బలిచ్చిన మాంసం నీకు పెట్టేస్తే అపవిత్రుడు అయిపోతాడు. అందుకని వద్దు బాబు, నాకు కూరగాయలు పెట్టండి, కూరగాయ తోటకూర పెట్టు, పులకూర పెట్టు, అదేదో కూర పెట్టు, ఈ పెట్టు చాలు, పచ్చి పెట్టిన పర్లేదు తినేస్తాం. ఎవరు అవమానం పొందాడు డానియేలు? పొందలేదు. రాజులు మారిపోయారు కానీ ప్రధానమంత్రి మారలేదు. 4 రాజులు మారిపోయారు, ప్రధానమంత్రి ఒక్కడే డానియేలు. నువ్వు ఆయన వాక్యాన్ని లక్ష్య పెడితే యేసు రక్తం ఏం చేయవు, నీకు అవమానం రాదు, నీ ఇంటికి కరువు రాదు. ఏమండి, నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వు కలవర పడవు. వాక్యం నీ గుండెల్లో ఉంటే, వాక్యం గుండెల్లో ఉంటే. నేను పోయిన వారం కొద్దిగా చిన్న విషయంలో కొద్దిగా చిన్నది కంగారు పడే పరిస్థితి వచ్చింది. వెంటనే మొదటి సమయాలు 36 గుర్తొచ్చింది నాకు, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని నిన్ను దావీదు. ఆ ధైర్యం అనే మాట ఇన్ని రకాలుగా మార్చేసుకున్నా తెలుసా, యెహోవాను బట్టి బలం పొందాడు, యెహోవాను బట్టి ధైర్యం పొందాడు, యెహోవాను బట్టి ఆసక్తి వచ్చింది, యెహోవాను బట్టి గౌరవం వచ్చింది. వచ్చిందంటే దేవునికి స్తోత్రం. ఏదో చేద్దాం అనుకుని ఫోన్ చేసిన వాళ్ళు నేను చెప్పింది అన్నారు వాళ్ళు, దేవునికి మహిమ. గుండెల్లో వాక్యం ఉంటే చాలండి, గుండెల్లో ఏసై ఉంటే చాలు, నీ మాట ఏసై మాట అయిపోద్ది. హల్లెలూయా. నేను పాడేరులో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి మాటలు, కొన్ని మాటలు ఎక్కువగా మాట్లాడేవాడిని. నాకు సెటైర్ సురేష్ అని పేరు, ప్రతి మాటకి ఒక సెటైర్ ఉండేది నా దగ్గర, ప్రతి మాటకి. అది పోగొట్టుకోవడానికి నా వల్ల కాక ఓ వారం రోజులు ఉపవాసం పెట్టుకుని, ప్రభువా నా మాట మీద అధికారం నీకు ఇచ్చేస్తున్నాను, నా వల్ల కాకలేదు, నేను ఏం మాట్లాడుతున్నది నువ్వు మాట్లాడినట్టుగా నేను నమ్మేస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన, ఉపవాసం అయిన తర్వాత 8వ రోజు నుంచి ఇప్పుడు ఎవరి దగ్గరికి అని వెళ్ళి మాట్లాడాలంటే మా ఆవిడతో చెప్తాను. అప్పుడు వచ్చిన మాటలు ఇప్పుడు రావట్లేదే, నాకు రావట్లేదండి. అది ఆవిడకి తెలుసు, మామూలుగా వేసేవాడు కదా సెటైర్లు. ప్రతి ఒక్క స్తోత్రం అసలు అప్పుడు వేరండి, ఇప్పుడు వేరు, ఇప్పుడు బాగా 0 అయిపోయాను ఇప్పుడు దేవుని స్తోత్రం. అప్పుడు సురేష్ వేరు, వాక్యమే మార్చింది, సాక్ష్యం అదే చెప్తుంది, వాక్యమే. అప్పుడు సురేష్కి ఇప్పుడు సురేష్ పొంతం లేదు, అసలు పర్సనాలిటీలో లేదు, ఆ కోపంలోనూ లేదు. ఆజ్ఞలు, వాక్యం మన గుండెల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆఖరి వచ్చిన దేవుణ్ణి స్తుతించండి, స్తుతించండి, చప్పట్లు కొట్టండి అని ఇక్కడి నుంచి జరుగుతుంటాం. మీరు కొట్టరు, సౌండ్ పెంచండి. ఎందుకు తగ్గిపోద్దో తెలియదు. నువ్వు దేవుని వాక్యాన్ని యథార్థంగా చదివితే ఏం చేస్తావట, నీ అంతటి నువ్వే స్తుతిస్తూ ఉంటావు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు నీలోకి వస్తూ ఉంటాడమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు బలవంతుడైన దేవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు పురుష లింగమే తప్ప స్త్రీలింగం మాట్లాడు. పరిశుద్ధాత్మ వచ్చింది, అది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, గౌరవంగా మాట్లాడాలి. ఏమండి, నువ్వు వాక్యం చదువుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. నీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు ఆక్రమించుకుంటాడు. అప్పుడు నీకు ధైర్యం వచ్చేస్తుంది, అంతే
నీ నోటికి మాటలు వచ్చేస్తా ఉంటే అంతే. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అదే కదా జరిగింది. ఈ శిష్యులందరూ పిరికోళ్ళు, వాళ్ళు అంత గట్టిగా ఎక్కడి నుంచి మాట్లాడారు? ఆత్మ. అది అది ఆత్మ రావాలంటే వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. వాక్యమే యేసు క్రీస్తు ప్రభు, ఆయన ఉండాలి ప్రతి విషయంలో మనకి. ఆక్రమార్ చదువుదామండి. నీ కట్టడలు గైకొందును, దేవునికి స్తోత్రం. యాకోబు గారు మోసగాడు, అవునా? ఎక్కడి నుంచి? తండ్రి ఇంటి దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోతున్నాడు. తండ్రి ఇల్లు ఇస్సాకి ఇల్లు భక్తి కలిగిన ఇల్లు అంతేనే కదండి. అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడు అప్పే కాదు, ఇంటికి వెళ్ళిపో తొందరగా ఉందా. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అంటే యెహోవా దేవుడుగా కలిగిన ఇల్లది. అక్కడి నుంచి అక్కడికి పరిగెడుతున్నాడు అయ్యారు. అక్కడ దేవుడు ఉన్నాడా? వాళ్ళ దేవతలు వేరు. ఈ స్పిరిచువల్ లైఫ్ నుంచి, ఈ ఆత్మీయ జీవితం నుంచి పారిపోతున్నాడు ఈయన. అర్థమైందా? అర్థమవలేదా? మధ్యాహ్నం దేవుడు చెప్పిన మాట నాకు ఇది ఆశ్చర్యం వేసింది. నిజమే కదా ప్రభు, ఎక్కడ మిస్ అయిపోయింది నేను అనుకున్నాను. ఆత్మీయ గృహం నుంచి సాతాని ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఈయన. మధ్యలో కొండ వచ్చింది, కొండ మీద నిద్రపోతున్నాడు. తీయండి ఆదికాండం 28వ అధ్యాయం. మీ ఇంటికి వెళ్ళిపోవాలని కానీ నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాతే పంపిస్తారు. ఆమెన్. చెప్పట్లేదు, ఇస్తారంగా చెప్పలేదు. మా ఆయన గతరు తల మీద తొంది అయిపోయింది అనుకుంటున్నాను. 15వ వచనం చదువుదాం. 15 చెప్పాడా? ఇక్కడ ఉన్న మాట అదే కదా 8వ వచనం. నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతా 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 ఉంటే, ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు అదే పని కదండి యాకోబు గారిది. అంతకంటే పనే ఉంది యాషావుది యాకోబుది, అదే పని కదా. అందులో యాషావు అయితే అడవిలోకి వెళ్ళి వేట చేస్తుండేవాడు, ఇంట్లోనే కదా ఉండేవాడు, అమ్మ కొంగు పట్టుకుని. వాళ్ళిద్దరు భక్తి పరులే కదా, భార్య భర్తలు. ఒకసారి కాబట్టి ఒకసారి చెప్తుంటారు కదా, రోజుకి బైబుల్ చదువుతుండేవాడు, ధర్మశాస్త్రం తోరా చదువుతుండేవాడు. ఏమండి, తీరా బయటికి వెళ్ళిపోతా ఉంటే వాక్యం మాత్రం ఆయనను విడనాడలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి చర్చి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, వాక్యం మాత్రం నీ చుట్టే తిరుగుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టే తిరుగుతూ ఉంటది, నువ్వు పని చేసుకుంటున్నావు, నీ చుట్టే తిరుగుతూ ఉంటది. నువ్వు వాక్యం చదువుకుని బెల్లు పనికెళ్ళు, నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాక్యం. ఆమేన్. నువ్వు అంట్లు తోముకుంటా ఏసు రక్తం చేయ, మేసు రక్తం చేయ, మేసు రక్తం చేయ అనుకుంటా ఉండు. ఏ నష్టము ఆ ఇంటికి వాటిల్లదు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఆ ఇంటికి వాటిల్లదు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళో ఉన్నావు, నీ నీలో కృప ఉంది, నువ్వు అక్కడ అడుగు పెట్టావు కాబట్టి. నీ గురించి అయినా యోన తప్పు చేశాడండి, వాడని కాపాడలేదు దేవుడు. యోనాను బట్టి వాడని కాపాడాడు లేదా? లేదా వాడ మునిగిపోవాలా? అవునా కదండి. యోనాను బట్టి, నిన్ను బట్టి, నువ్వు ఎక్కడ ప్రార్థన, నువ్వు ఎక్కడ, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఈయన్ని బట్టి ఆ షాప్ కానీ లేకపోతే ఆ ఇల్లు కానీ ఆశీర్వదించబడుతుంది గట్టిగా. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం, నిన్ను బట్టి వాళ్ళ ఇల్లు అలా కొట్టే ఆశీర్వదించబడితే మనీలు ఆశీర్వదించబడదా? చెప్పరా? ఇప్పుడు ఆశీర్వదించబట్టలేదంటే ఏంటి కారణం? మనలో వాక్యము. చాలా మంచోళ్ళు మీరు బలే ఒప్పించుకుంటారు. అబ్బో, స్వాతి ముత్యాలు, ఆడి ముత్యాలు, మేలు ముత్యాలు మీరు అందరూ. ఇక్కడ మాత్రం లేదు సార్, మాలో వాక్యం లేదు సార్. మెట్లు దిగిన తర్వాత పాస్టర్ అలాగే చెప్తాడు, ఈ టీవీ మా టీవీ, మా టీవీ ఇంకో టీవీ అంటే ఇంకో టీవీ, ఈ టీవీ మా టీవీ. అబ్బా, ఉన్నారు ఉన్నారు ఆ టీవీ ఆడికైతే బాగుంది అడుకో. చూసారా, అనుకుంటాం, అలా అనుకోవద్దు. వాక్యాన్ని చదవండి. ఆఖరిగా ఒక మాట చెప్తానండి, ఈ పైన 119వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఒక మాట ఉంది. ఏంటి అలేఫ్? అలేఫ్ అంటే అర్థం ఏంటి తెలుసా?
ఆశీర్వాదము. ఈ 8 వచనాలు చేస్తే నీకు ఆశీర్వాదము. హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది చేస్తారు వాక్యాన్ని? అమ్మ ఒక్కసారి 8 పది అధ్యాయాలు పెట్టుకోకండి, ఒక అధ్యాయం చదవండి, చదవండి, చదివిందే చదవండి. నా పనిదే చదివింది. రెండోసారి బైబుల్, తెలుగు బైబుల్ ఎన్నో. మా అత్తగారు ప్రభువు నన్ను నిద్రించక ముందు సంవత్సరానికి ఈ బైబుల్ కూడా ఆవిడిచ్చింది. తిరిగిపోయింది ఇది కూడా అప్పుడే. మళ్ళీ నేను నెక్స్ట్ సంవత్సరానికి కొనుక్కోవాలి బైబుల్. ఇంచుమించు తెలుగు బైబుల్లో 22 ఉంటాయండి ఈ బైబుల్, మన మీ దగ్గర ఉన్న బైబుల్. చదివి చదివి నలిగిపోయి సిరిగిపోయి అటు షేపే మారిపోద్ది, అందంగా నా దగ్గరికి వస్తుంది. దాన్ని అందవిహీనంగా తయారు చేస్తాను. అర్థమైందా? అది అందవిహీనంగా అవుతుందంటే నేనేమవుతాను? ఆత్మలో అందంగా తయారైపోతాను. దేవునికి స్తోత్రం. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చును గాక, నాతో ఉన్న దేవుడు మీతో కూడా ఉండును గాక. ఆయన విడువడు ఎడబాయుడు. అలే, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. మొగ్గరిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. మొగ్గరిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు తెలియచేద్దాం అండి, ఏసయ్యకు స్తోత్రాలు తెలియచేద్దాం.